హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఫనీశ్వర్, ఎకానమీ ఫ్యాకల్టీ. గ్రామీణాభివృద్ధి అనేటువంటి సబ్జెక్ట్ మనం డీల్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ గతంలో మనం ఒక 2 వీడియోస్ని చూసాం. గత వీడియోస్లో చూసినట్లయితే గ్రామీణాభివృద్ధి పథకాల యొక్క చరిత్ర, పరిణామక్రమం అనేటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమేమి ఉన్నాయనేటువంటి వాటిని చూసాం, ఎప్పుడెప్పుడు ఉన్నాయని చూసాం. మరి ఈరోజు మరికొన్ని గ్రామీణాభివృద్ధి పథకాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా IRDP, సో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు. సో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు. దీన్నే మనం తెలుగులో సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం అని చెప్తున్నాం. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం అని చెప్తూ. సో మరి ఈ సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం గురించి మనం ఈరోజు చర్చించే ముందు, మొదటగా ఇది ఎప్పుడు రాబడింది, అభ్యర్థుల గతంలోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక కాన్సెప్ట్ చదివినప్పుడు దాని మీద కొన్ని మోడల్ క్వశ్చన్స్, అంటే క్వశ్చన్ ఎలా వస్తుంది, గతంలో దీన్ని ఎలా అడిగారు, ఆ క్వశ్చన్ మనం ఇప్పుడు ఎలా బిల్డ్ చేయొచ్చు. ఫస్ట్ చూసినట్లయితే కాలము అంటున్నారు. సో కాలం తీసుకుంటే ఇది ఎప్పుడు తీసుకురాబడింది అనేటువంటి కాలం తీస్తే 5వ పంచవర్ష ప్రణాళిక అంటున్నారు. అభ్యర్థులు 5వ పంచవర్ష ప్రణాళిక అని ఇక్కడ మనం చదివినప్పుడు 5వ పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరంలో తీసుకురాబడింది అంటున్నారు. ఇకపోతే ఈ ప్రోగ్రాంకి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఉద్దేశము అంటున్నాం. ఈ ప్రోగ్రాంలో 3 రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. సో ఉద్దేశం మీద మనకు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ అడుగుతుంటారు. అందులో IRDP అనేటువంటి దాని మీద గతంలో కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి, వాటిని మనం చూద్దాం. ఉద్దేశం చూసినట్లయితే స్వయం ఉపాధి, ఇది ఒక స్వయం ఉపాధి, పర్టికులర్లీ గ్రామీణ యువతను స్వయం ఉపాధి కొరకు డెవలప్ చేసేటువంటి ప్రోగ్రాం. స్వయం ఉపాధి కొరకు గ్రామీణ యువతను ప్రోత్సహించేటువంటి పథకం అన్నమాట. ఇందులో ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం చూసినట్లయితే ప్రోత్సాహం ఇస్తున్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో గ్రామీణ యువతకు ప్రోత్సాహం ఇవ్వడం అనేది, సో ఈ విధంగా స్వయం ఉపాధి ద్వారా గ్రామీణులకు ప్రోత్సాహం ఇచ్చి వారి యొక్క ఆదాయాన్ని పెంచాలి అంట. ఆదాయాన్ని పెంచడానికి ఉద్దేశించినటువంటి పథకం. సో IRDP అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్నే మనం తెలుగులో సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం అని అంటున్నాం. మరి ఈ పథకం యొక్క ఉద్దేశాలు 3 రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి ఉద్దేశాన్ని చూసినట్లయితే స్వయం ఉపాధికి గ్రామీణ యువతను ప్రోత్సహించడం. అలా ప్రోత్సహించి స్వయం ఉపాధి ద్వారా గ్రామీణ యువతకు ఆదాయాన్ని తీసుకొచ్చే విధంగా చేయడం. నెక్స్ట్ 2వది ఏంటంటే వ్యవసాయ రంగంలో అదేవిధంగా వ్యవసాయ అనుబంధమైన రంగమైనటువంటి పశు సంవర్ధక రంగంలో ఉపాధి అవకాశాలను పెంచాలి అంటున్నారండి. ఉపాధి అవకాశాలను పెంచడం. సో 2వ లక్ష్యం ఏముందయ్యా IRDP ప్రోగ్రామ్కి అంటే సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం యొక్క 2వ ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగంలో మరియు పశు సంవర్ధక రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతున్నారు. 3వ లక్ష్యం ఏముందయ్యా అంటే దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పైకి తీసుకురావడం. ఈ 3 లక్ష్యాలతో మనకు సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం అనేటువంటిది ఏర్పడింది. సో మనకు ఉద్దేశం గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు దీంట్లో ఎలా క్వశ్చన్ అడిగొచ్చాయా అంటే సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ఒక అని ఇలా ఇస్తారు. సో IRDP అనేది ఒక, ఇందులో క్వశ్చన్ చూసినట్లయితే 4 ఆప్షన్స్ ఇస్తారు. ఒక గ్రామీణాభివృద్ధి పథకం, బి స్వయం ఉపాధి పథకం,
స్వయం ఉపాధి పథకం. సో సి దారిద్ర్య నిర్మూలన పథకం. ఫోర్ పైవణి అంటారు. పైవణి ఇక్కడ మనం చూసినట్లయితే ఐఆర్డిపి అనేటువంటిది ఒక అని ఇస్తున్నాడు. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు పర్టికులర్గా మనం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ పథకం ఏంటంటే సింపుల్గా ఏమంటున్నాడు, ఇది ఒక గ్రామీణ అభివృద్ధి పథకం, స్వయం ఉపాధి పథకం, దారిద్ర్య నిర్మూలన పథకం, పైవణి అంటున్నాడు. మరి మనం ఇక్కడ మూడు ఆప్షన్లో చూసినట్లయితే ఒక చోట గ్రామీణాభివృద్ధి పథకాల్లో చెప్తున్నాం. సో గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటిది, రెండవ చోట ఏం చెప్తున్నాం, స్వయం ఉపాధి కల్పించేది అంటున్నాం, తర్వాత చూస్తే దారిద్ర్య నిర్మూలన పథకం అంటున్నాం. ఇక్కడ చాలామంది అభ్యర్థులు పైవణి దీని సమాధానం గుర్తించడానికి చూస్తున్నారు.